ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో గాలి లీక్ కావడంతో కలకలం రేపింది. అంతరిక్షంలోని ఓ గ్రహశకలం ఢీకొట్టడంతో 2 మిల్లీమీటర్ల పరిమాణంలో రంధ్రం ఏర్పడింది. రష్యాకు చెందిన సోయూజ్ MS-09 స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్స్ లో ఈ సమస్య తలెత్తింది. దీనివల్ల క్యాబిన్ ప్రెజర్లో సమస్య ఏర్పడినట్లు నాసాకు మార్కు గార్సియా తన బ్లాగ్ లో వెల్లడించారు. ఐఎస్ఎస్ నుంచి గాలి లీక్ అవ్వడం మొదలైంది. ఆ సమయంలో వ్యోమగాములు నిద్రలో ఉన్నారు. రోజువారీ పరిశీలనలో గాలి లీక్ అవ్వడాన్ని గుర్తించారు. ఎయిర్ ప్రెజర్ సెన్సార్లతో లీకేజీని గుర్తించి మరమ్మతులు చేపట్టారు. లీకేజీతో వ్యోమగాముల్లో ఆందోళన నెలకొన్నా ప్రస్తుతానికి ప్రమాదం ఏదీ లేదని తెలిపారు.